గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మీరు స్థాపించిన వైఎస్ఆర్ అనాథాశ్రమంని శ్రీ స్ఫూర్తి మదర్ హోమ్గా ఎలా మార్చారు? మార్చడానికి గల కారణాలు ఏంటి? పిల్లలకి ప్రతిరోజు కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఉండేటి కదా మా దగ్గర. అంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం అనే పేరే కానీ అనాథాశ్రమం నడపడానికి కూడా చాలా చాలా కష్టాలు. అంటే ఎటువంటి పరిస్థితి వచ్చేదంటే వారంలో ఆలగడ్డలో గురువారం సంత జరుగుతుంది. ఆ సంత రోజు వెళ్ళి వారానికి సంబంధించిన కూరగాయలు తీసుకొస్తేనే వారం అంతా నడుస్తుంది. ఆ వారం రోజులు తెచ్చుకోవాలంటే కనీసం 500 రూపాయలు కావాలి అప్పట్లో ఉన్న పిల్లలకి. 500 రూపాయలు సరుకులు తీ అంటే కూరగాయలు తీసుకొస్తే తప్ప నడవదు అటువంటి పరిస్థితి. కానీ 500 రూపాయలు మనం ఎవరిని అడగాలి, ఏం చేయాలి? అసలు చందాలకి అనేది తెలియదు. చందాలు అసలు చేసి పెట్టాలి పిల్లలకి, ఎవరినన్నా అడుగుతీ ఇస్తారు అనేది కూడా తెలియదు. ఇదా పెట్టాలనుకున్నాము, పెట్టినాము, అంతటితో అయిపోయింది అనేటువంటి కాదు. నిత్యము నిరంతరము జరిగే ప్రోగ్రాం అనే విషయం తెలియదు. అంటే అదేంటంటే మాకు ఉరుకు రక్తము ప్లస్ పెట్టాలి అనుకున్నాము. ఏదో ఫ్రెండ్ చెప్పారు కదా, ఫ్రెండ్ అదే ఆశయమైనది. ఆయన వల్ల నేను తీసుకొని నేను పెట్టడం జరిగింది. తర్వాత ఎవరో హామీ ఇచ్చారు, వాళ్ళని అడిగి వెళ్ళి ఇట్లా 100 200 అడిగే పరిస్థితి మాట లేదు, అడగలేము కూడా. తర్వాత బయట ఎవరన్నా అడుగుదాము చందాలకు వెళ్దామనే ఆశ కూడా మాట లేదు. కష్టమైంది. పిల్లలకి ఆడ పనిచేసేటామైతే నాకు అప్పట్లో ఫోన్ కూడా లేదు, హాస్టల్లో ఫోన్ లేదు, ఏం లేదు. ఆమె నా ఫోన్ చేసేది కాదు, నేను వెళ్ళేవాని కాదు. ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చి ఉల్లిగడ్డలు కారం దంచి అన్నంలో కలిపి పెట్టేది పిల్లలకి. నేను ఒకసారి వస్తే ఏం లేవు నాయన, ఏం చేయాలి నేను, మీరేమో పెట్టినారు, ఇదేంది అసలు అనాథాశ్రమం అంటే ఏం చేయాలి ఇక్కడ, ఇంతమంది పిల్లలు నన్ను అక్కడ వేస్తున్నారు, మీరు మీకు వద్ద మీరు పని చూసుకుంటున్నారు, ఆ పిల్లల పరిస్థితి ఏంది, ఎట్లా చేయాలా అని ఆమె నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ నేను మళ్ళీ మా జీతం వస్తే మళ్ళీ తీసుకొచ్చి శోభానాయ రెడ్డి గారు తర్వాత ఒక 2 రోజులు జీతం ఇచ్చినారు. ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి కూరగాయలు కొన్ని తీసుకొచ్చి పెట్టినాం. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు కూడా ఇట్లా మనం పెట్టడమంటే కాదు, మనం ఎవరన్నా చందాలకు వెళ్ళాలి తప్పదు అని చెప్పి వాళ్ళు నాతో డిస్కషన్ చేస్తే నేను కూడా ఫ్రెండ్స్ని వస్తారా మీరు కూడా వెళ్దాం పల్లెలకి, లేకుంటే ఎవరన్నా అడిగి తీసుకొచ్చి పెడదాం పిల్లలకి అని అంటే వస్తామంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటున్నారు రాలేకపోతున్నారు. ఆ సమయంలో చంద్రమౌళి గారు అని 62 సంవత్సరాలు ఆయనకి, 62 సంవత్సరాలు అతను నాతో కలిసి మాట్లాడడం జరిగింది. అనాథాశ్రమానికి కూడా వచ్చినారు. వస్తే సార్ ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఊరికి ఏదో పెట్టాలంటే పెట్టినాము. ఎట్లా అంటే నేను నీతో పాటు ప్రతి ఊరు వస్తా, బండి తీసుకున్నాం వెళ్దాము, ఊరు ఊరిన తిరిగి చేద్దాము, చేసి ఆ పిల్లలు పెడదామన్నాం. సర్లేండి అన్నాం. అట్ల నుంచి మేము చందాల కోసం తిరిగి అట్ల నుంచి డబ్బులు తీసుకుని వచ్చి వాళ్ళకి పెట్టి నిదానం మీద చేసుకుంటూ వచ్చాం. అక్కడ చందాలకు వెళ్ళినప్పుడు సమస్య వచ్చింది మాట. చందాల కోసం వెళ్తే వైఎస్ఆర్ పేరు పెట్టినారు కదా, మీరు వైఎస్ఆర్ 1 కోటి రూపాయలు సంపాదించారు, మరి వైఎస్ఆర్ సంపాదించిన డబ్బులు మీ అక్కడి నుంచి పోయి తెచ్చుకోండి, మా దగ్గరికి ఎందుకు వచ్చినారు? అసలు అది ఒక రాజకీయం సంబంధించినటువంటి అనాథాశ్రమైనప్పుడు మీరు రాజకీయంగా అక్కడ పోయి చూసుకోండి, మా దగ్గరికి ఎందుకు వచ్చిన చందాలకి, మీరు మేము ఎందుకు ఇస్తాము వైఎస్ఆర్ వాళ్ళకి, మేము ఇవ్వం పోయి వైఎస్ఆర్ నడుపుకోండి. అక్కడ మాకు అక్కడి నుంచి సమస్య మొదలైంది. సరే మార్చాలి అంటే వీళ్ళని అడగండి, మార్చలేము సరే అని చెప్పి నేను ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అంటే మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం, ఏం చేయాలని అర్థం రావట్లేదు. తర్వాత ఈనాడు వాళ్ళు వచ్చేసి ఒకసారి వైఎస్ఆర్ పేరు పెట్టినందుకు ఈనాడు వాళ్ళు వచ్చి మీరు అనాథాశ్రమం పేరుతో 1 కోట్లు సంపాదిస్తుంటున్నారు, మీరు చాలా డబ్బులు దండుకున్నారు అని చెప్పి పేపర్లు వేస్తాము అని వచ్చినాం. ఒకే ఒక పేరు వైఎస్ఆర్ పేరు పెట్టినందుకు రాజకీయంగా వాళ్ళకున్న సమస్యలతో మాట ఇబ్బంది జరగడం జరిగింది అక్కడ అని వాళ్ళు ఏం చేశారు, ఒకసారి పేపర్లో కూడా వేయడం జరిగింది. అనాథాశ్రమం పేరుతో జనాలను భయపెట్టి వైఎస్ఆర్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అది నేను భరించలేక భూమానాయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, శోభానాయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి పరిస్థితి, నేనేదో సేవ కార్యక్రమం చేద్దామనుకున్నాము, మేము ఇట్లా కోట్లు దాన్ని ఇట్లా చేస్తున్నామని చెప్పి మా పైన ఇట్లా నిందలు లేనిపోని అవన్నీ వస్తూ ఉన్నాయి,
ఏం చేద్దామా అంటే వాళ్ళు సర్లే చూద్దాం లేండి ఒకసారి ఆలోచన చేద్దాము లేదంటే నువ్వే ఏదైనా ఆలోచించుకున్నారు అట్లా నుంచి మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఆలోచన చేసుకుని తర్వాత స్ఫూర్తి అనేది ఎవరు అసలు అనాథాశ్రమము ఇలాంటివన్నీ సేవా కార్యక్రమం స్టార్ట్ చేసింది ఎవరు మదర్ తెరిసారా తర్వాత ఆమె నా గుర్తుకు వచ్చి అట్లా నుంచి మళ్ళీ ఆమెకు స్ఫూర్తిగా మదర్ తెరిసా అని పేరు పెట్టకుండా స్ఫూర్తిలో ఆమెకు మన స్ఫూర్తి వచ్చింది తర్వాత ఆమె చేసిన కార్యక్రమాలన్నీ స్ఫూర్తి వచ్చి పేర్లో మదర్ అంటే ఆమె మదర్ తెరిసారు కదా మదర్గా ఆమె పేరు పెట్టి స్ఫూర్తి తర్వాత హోమ్ అంటే అనాథాశ్రమం అని ఆమె మన స్ఫూర్తిగా వచ్చింది ప్లస్ ఆమె పేర్లోని మదర్ వచ్చింది ప్లస్ మనం ఇక్కడ ఒక ఇంటి పెట్టుకుని ఇల్లు ఇల్లు మాదిరి పెట్టుకున్నాం కాబట్టి హోమ్ ఇట్లా ఈ మూడు రావడం జరిగింది అప్పుడు మన స్ఫూర్తి మదర్ హోమ్గా మళ్ళీ శోభానారెడ్డి అని పిలిచి ఆ పేరును ఆవిష్కరించడం జరిగింది నా పేరు తేజ నేను 8th క్లాస్ చదువుతున్నాను మాది తాడపత్రి మాది మధ్యతరగతి కుటుంబం నాకు అమ్మ నాన్న లేరు మా పిన్ని నన్ను పెద్ద చేసి నన్ను చిన్నప్పటి నుంచి చదివించింది కొన్ని రోజుల తర్వాత నాశ్వరెడ్డి సారు నన్ను స్ఫూర్తి మధురంకి తోలుకొచ్చారు నాకు చదువు బాగా నేర్పించారు నేను 2nd క్లాస్ నుంచి ఇప్పుడు 8th క్లాసు మా సారు చాలా బాగా చూసుకుంటున్నారు సార్ మీరు స్థాపించిన శ్రీ స్ఫూర్తి మదర్ హోమ్ని ఎంతమంది పిల్లలతో ప్రారంభించారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు అలానే మీరు ఎటువంటి పిల్లల్ని చేరదీస్తున్నారు 2012 మేము అన్నదాశ్రమం స్థాపించడం జరిగింది ఆ సమయంలో పిల్లలు వచ్చేసి మా దగ్గర 5 మందితో స్థాపించడం జరిగింది అట్ల నుంచి ఈరోజు 22 మంది పిల్లలతో మేము అన్నదాశ్రమం నడుస్తుంది ఈ 20 మంది పిల్లలకు ఆ రోజున మేము బాడకి బిల్డింగ్ తీసుకొని నడుపుతున్నాం అదే అలాంటి బిల్డింగ్ ఇప్పుడు మళ్ళీ అప్పుడు చిన్న బిల్డింగ్ తీసుకున్నాం ఇప్పుడు ఇంకో పెద్ద బిల్డింగ్ తీసుకొని పిల్లల్ని తీసుకొని తల్లి తండ్రి చనిపోయిన పిల్లల్ని తీసుకుంటున్నాము ఒకడు ఉండి ఒకటి లేట సెమీ అర్పణ తల్లి ఉండి తండ్రి లేట తల్లి ఉన్న పిల్లల్ని కూడా తీసుకొని మా దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది ఓన్లీ మా ఆలగడ్డ ఒకటే కాకుండా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా పిల్లల్ని చేర్చుకోవడం జరుగుతుంది ఎవరు వచ్చినా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము తీసుకొని ఆ పిల్లల పరిస్థితి ఏంటిది వాళ్ళ బంధువుల ఆల్తరి పరిస్థితి ఏంటిది తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు ఎలా చనిపోయినారు అంటే ఉన్నారా లేదా అన్నీ చూసుకొని ఆ పిల్లల డేటా మొత్తం కలెక్ట్ చేసి పిల్లల్ని మా దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది ఆ పిల్లలకి వచ్చేసి మంచి చదువు అందిస్తున్నాము పిల్లలకి మంచి మా నాకు తల్లిగారైనటువంటి మా అమ్మ నావసమ్మ ద్వారా ఆమె పిల్లలకి అన్నం వండుతుంది ఆమెను వడ్డిస్తుంది నేను బయట పనిచేస్తుంటామంటే నా పని నేను బయట బిజినెస్ చూసుకుంటాం అంటే ఆమె ఇక్కడ నా తోడుగా నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎలా పెంచి పోషించిందో అదేవిధంగా ఈరోజు కూడా మా పిల్లల్ని నేను తీసుకొచ్చి పెట్టిన పిల్లల్ని ఆమె అమ్మలారా ఆమె ఇక్కడ పిల్లలకి అందరినీ అమ్మలారా పోషిస్తామని పని వాళ్ళు ఎవరు లేకుండా మేము మా అమ్మ వాళ్ళ ద్వారా పెంచి పోషించడం జరుగుతుంది స్కూల్కి వచ్చేసి పిల్లలు నర్సరీ నుంచి ఉన్నారు తర్వాత అప్పుడు ఆ రోజున మీకు ఇంతకుముందు చెప్పాను అల్తాఫ్ జాడీడ్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి అప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారు అప్పుడు వాళ్ళు 6th క్లాస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు పిల్లలు అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా వాళ్ళ పిల్లల్ని పెద్ద చేయడం జరిగింది ఆ పిల్లలు ఇప్పుడు మంచి అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు ఆ పిల్లలు రేపు పొద్దున్న మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యే తోటి మాది బాధ్యత పిల్లల్ని మంచి ఉద్యోగం చూపిస్తాము పిల్లలకి మంచిగా సంబంధాలు చూసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరూ బాగుండి ఉన్న తర్వాత ఇలాంటి పిల్లల్ని వాళ్ళు నాకు సపోర్ట్గా వచ్చేంత వరకు నేను వాళ్ళకు చూసుకోవడం జరుగుతుంది నా పేరు నాగలక్ష్మ నా కొడుకు నాగేశ్వర రెడ్డి గారు చేసే పనిని గురించి
నాకు నచ్చి నేనే వండి పెట్టాలని వచ్చాను. పిల్లలు పర్వాలేదు చెప్పిన మాట వింటారు, చేసుకుంటూ వండి పెడతా ఉన్నాను. ఈ మదర్ స్ఫూర్తి హోమ్ నిర్వహించినటువంటి నాగేశ్వర రెడ్డి గారు ఎవరిని ఏ విధమైనటువంటి మొట్టమొదట సహాయము లేకుండగానే చిన్నారి పిల్లల యొక్క బాగోగులను వారి యొక్క ఇంటి వద్ద ఉన్నటువంటి అతి పేదరకమైనటువంటి విషయాలను చూసి ఆయన ప్రేమతో వారిని లాలించి తీసుకొని వచ్చి ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తం మీద వారికి మంచి తిండి మంచి చదువు చెప్పించేదానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారి గురించి, వారు చేస్తున్న సేవ గురించి, వారు స్థాపించిన శ్రీ స్ఫూర్తి మదర్ హోమ్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి దివ్యవాణి టీవీ ఛానల్.